కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టిఆర్ఎస్ ధర్నాలు కొనసాగుతాయన్నారు. పెట్రోల్ డీజిల్ పై వాట్ తగ్గించడంతో పాటు రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్తో కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో జరిగే టిఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రితో కలిసి పలువురు నేతలు పరిశీలించారు. 300 ఎకరాల్లో విజయ గర్జన సభ జరుగుతుందన్నారు మంత్రి. ప్రతి గ్రామం లోపల పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకుని గ్రామాలలో పెద్ద ఎత్తున ఊరేగింపుతోటి చేసుకొని సభకు రావడం జరుగుతుంది. ఈ సభా స్థలం కూడా ఇప్పటివరకు 300 ఎకరాలు సేకరించడం జరిగింది. ఇంకా కూడా రైతులు మా పక్కకున్న రైతులు కూడా మాకు కూడా తీసుకోండి, మేము కూడా ఇస్తాం, వాలంటీర్ గాని కూడా ముందుకు రావడం జరుగుతుంది. సుమారు 400 ఎకరాలు దానికి 500 అవకాశం ఉన్నది. రైతులకు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించాం, రాజ్యసభను కూడా బహిష్కరించారు. అప్పటి నుంచి మాకు బీజేపీ రైతు వ్యతిరేకంగా కొంతమంది అంటారు, మీరు ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సైలెంట్ ఎప్పుడు లేదు. ఆ బిల్లు వ్యతిరేకించింది ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పాలి. దానికి వ్యతిరేకంగా ధర్నాలు చేశాం, రాస్తారో చేశాం, ప్రతి దాంట్లో కూడా రైతు వాళ్ళకు మద్దతు ఇచ్చాం. కానీ ఇంకా కొద్ది రోజు ఊపికబెట్టాలి, రైతు వ్యతిరేక బిల్లును ఎక్కువ తీసుకుంటున్నామని ఎంసీఏ ద్వారా ఒడ్లు కొనుగోలు చేసేందుకు అనుకూలంగా టెండర్ ఇస్తారని చాలా రోజులు లేదు, ఊపికబట్టాం. కానీ ముందుకు వస్తలేదు కాబట్టి విజృంభించాలని అయితే నిర్ణయించుకున్నాం. బీజేపీ అన్ని విరమించుకునే దాంట్లో నేను ధర్నాలు రాస్తారు కదా కేంద్ర